ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పసుపు కారం ఉప్పు వేసి ఇవి 3 కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. నేను 7 వేస్తున్నానండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. అందులోనే 1 ఉల్లిపాయ ముక్కలండి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 టమాటాలు అండి, 2 టమాటాలు వేసాను. టమాటాలు కాస్త మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం, కారం అనేది మీ రుచికి తగినట్టు వేసుకోవచ్చండి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త గరం మసాలా కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త వాటర్ వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న కూరలో ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కలుపు వేయాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి వీటిని. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కాస్త వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికినిస్తే మనకు కావాల్సిన ఎగ్ కర్రీ రెడీ అవుతుందండి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.